నేను ప్రకాశరావు శ్రీరాధ విద్యా కాలేజీ చైర్మన్ ని నా ఏజ్ 61 ఇయర్స్ నాకు ఈ డెంటల్ ప్రాబ్లం వచ్చినప్పుడు విజయవాడ శ్రీధర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్లో ప్రీవియస్గా నేను 2-3 times ట్రీట్మెంట్ తీసుకున్నాను తర్వాత చీరాలలో పార్థా డెంటల్ పెట్టిన తర్వాత అట్లాగే కొన్నిసార్లు నేను టీవీలో పార్థసారథి గారి మధ్యాహ్నం టైంలో వచ్చేటువంటి ఈ సందేహాలు నివృత్తి దాని ప్రోగ్రామ్స్ కూడా ఫాలో అయ్యాను కార్పొరేట్ హాస్పిటల్గా చైనా హాస్పిటల్స్ ఉన్నాయి కనుక ఖచ్చితంగా బెటర్గానే ట్రీట్మెంట్ ఉంటుందని ఫస్ట్ టైం చీరాలో పెట్టిన తర్వాత నాకు అవసరం అనిపించినప్పుడు వచ్చి కన్సల్ట్ చేశాను డాక్టర్ వినోద్ కుమార్ రెడ్డి గారు సీల్ చేసుకుని చెక్ చేసినప్పుడు నాకున్న కంప్లైంట్స్ ఏమిటి అనేది నేను చెప్పుకున్నానని ఆయన కరెక్ట్గానే ఐడెంటిఫై చేశారు అడిషనల్గా ఆయన చెప్పిన తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే ఇప్పుడు నాకున్నటువంటి పడసెట్లో ఒకటి పాల పండుది ఇంకా ఒకటి ఉందని నేను ఫస్ట్ టైం విన్నాను ఖచ్చితంగా ఆయనకి దీని మీద మంచి అవగాహన ఉన్నటువంటి డాక్టర్గా నేను ఫీల్ అయ్యాను తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి యెస్టర్డే 1 day కంప్లీట్ చేశారు రెడ్డి గారు ఇంకో డాక్టర్ గారు సాటిస్ఫాక్టరీగా ఇక్కడ ట్రీట్మెంట్ ఉంది నా ట్రీట్మెంట్ అయిన తర్వాత హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఏమిటి ఎట్లా ఉంది అనేది వెరిఫై చేశారు వాళ్ళకి కూడా చెప్పాను నేను ఖచ్చితంగా అట్లాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేయడం హ్యాపీగా ఉంది ఖచ్చితంగా నేను ఇంకా మరికొంతమందికి మా ఇన్స్టిట్యూషన్స్లో సుమారుగా 100 employees ఉంటారు వాళ్ళందరికీ అవసరమైనప్పుడు ఖచ్చితంగా రిఫర్ చేసి ఇది ఒక మంచి హాస్పిటల్గా మేము నేను ఉపయోగించుకుంటాను